అందరికీ నమస్కారం. గుంటూరులో నల్లపు రమ్య అనే ఒక 20 ఏళ్ల అమ్మాయి అనాగరికంగా అత్యంత పాశవికంగా చంపబడి దాదాపు 35 గంటలు అవుతుంది. ఈ 35 గంటల్లో రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలు ప్రతిపక్ష నాయకులు స్పందించారు. కానీ ఇంతవరకు దళిత నాయకులం దళిత సంఘాలు అని చెప్పుకుంటున్న వాళ్ళెవ్వరు కూడా బయటికొచ్చి ఒక దళిత యువతిని అత్యంత దారుణంగా చంపడం జరిగింది అని ఆ కుటుంబానికి తోడుగా నిలబడటం గాని ఆ కుటుంబాన్ని ఓదార్చడం గాని ఈ 35 గంటలుగా జరగలేదు. అది కూడా గుంటూరులో దళిత చైతన్యానికి కేంద్రం అని చెప్పుకునే గుంటూరు జిల్లాలో. అధికార పార్టీకి ప్రతిపక్ష పార్టీకి మధ్య జరిగే రాజకీయ పోరాటంలో భాగంగా ప్రతిపక్షం స్పందించింది. ప్రతిపక్ష నాయకుడు నారా లోకేష్ ఆ కుటుంబాన్ని పరామర్శించడం జరిగింది. ఈ ప్రతిపక్ష పార్టీలతో పాటు మాజీ న్యాయమూర్తి దళిత నాయకుడు జడా శ్రావణ్ గారు ఆ కుటుంబాన్ని పరామర్శించడం జరిగింది. మరి 35 గంటలు జరుగుతూ 35 గంటలైనా దళిత సంఘాల నాయకులు ఎందుకు బయటకు రాలేదు? ఎందుకు ఇలాంటి సంఘటనలు గత 2 సంవత్సరాలుగా అనేకం జరిగిన దళిత నాయకులు దళిత సంఘాలు ఎందుకు బయటకు రాలేదు అని ఆలోచిస్తే నాకు ఒకటే అర్థమైంది. అదేంటంటే గత 2 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో అంతకుముందు ప్రభుత్వాలు దళితుల కోసం అమలు చేసిన దాదాపు 12-13 అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఆపేసినా కూడా ఎవరు మాట్లాడలేదు. అలాంటి కార్యక్రమాలు ఆపేయటం వల్ల ఏమైంది? మన కొడుకులకి ఉద్యోగాలు రాకుండా పోతాయి. మరి ఎందుకు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఆపేసిన లేదా మన ఆడపిల్లల మీద దాడులు చేసి చంపేసిన ఎందుకు బయటికి రావటం లేదు అని ఆలోచిస్తే నాకు అర్థమైంది ఏంటంటే, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఆపేసి మన కొడుకులకి ఉద్యోగాలు రాకుండా చేసినా పర్వాలేదు, ప్రేమ పేరుతో ఉన్మాదులు మన కూతుళ్ళని నడి రోడ్డు మీద పొడి చంపినా పర్వాలేదు. అంటే మన కొడుకులకి, నేను చెప్పేది దళిత నాయకుల గురించి, ఎవరైతే మేమే దళిత నాయకులు అని అనుకుంటున్నారో వాళ్ళ గురించి, వాళ్ళు ఎందుకు బయటికి రావట్లేదంటే, ఈ ప్రభుత్వం ఇంతకుముందు ప్రభుత్వాలు దళితుల కోసం అమలు చేసిన దాదాపు 12-13 అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఆపేస్తే ఏమైంది మహా అయితే మన కొడుకులకు ఉద్యోగాలు రావు, లేదా ప్రేమ పేరుతో ఉన్మాదులు విచ్చలవిడిగా ప్రవర్తిస్తే ఏమైంది మహా అయితే మన కూతుళ్ళని చంపేస్తారు. అంతే కదా, మన కొడుకులకు ఉద్యోగాలు రాకపోయినా పర్వాలేదు, మన కూతుళ్ళని నడి రోడ్డు మీద పొడి చంపినా పర్వాలేదు, కానీ చంద్రబాబు నాయుడు కొడుక్కి చంద్రబాబు నాయుడికి ఉపయోగపడే పని మనం ఏది చేయకూడదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఆంధ్రప్రదేశ్లో దళితులకి అన్యాయం జరుగుతుంది, లేదా దళితుల మీద దాడులు జరుగుతున్నాయి, లేదా దళితుల్ని చంపేస్తున్నారు, మాస్క్ లేదని చంపేస్తున్నారు, ప్రేమ పేరుతో చంపేస్తున్నారు, మాస్క్ అడిగినందుకు చంపేస్తున్నారు, ఇలా
మనం బయటకొచ్చి పోరాడితే అది రాజశేఖర రెడ్డి కొడుకు నష్టం, అది చంద్రబాబు నాయుడికి చంద్రబాబు నాయుడు కొడుకు లాభం. కాబట్టి మన కొడుకులకు ఉద్యోగాలు రాకపోయినా పర్వాలేదు, మన కూతుళ్ళు నడిరోడ్డు మీద చంపబడ్డా పర్వాలేదు, మనం మాత్రం బయటికి రావద్దు. మనం బయటకు వస్తే చంద్రబాబుకి చంద్రబాబు నాయుడు కొడుక్కి అది రాజకీయంగా ప్రయోజనం చేకూరుస్తుంది. అలాంటి పని మనం చేయొద్దు. మనం ఇంట్లోనే ఉందాము, దళిత జాతిని సర్వనాశనం చేద్దాము, దాన్ని మనం టీవీల్లో చూద్దాం. జై భీమ్.